మొత్తం మీద నేను విఆర్ఎల్లకు ఒక భరోసా ఇస్తున్నా. ఈ కార్యక్రమం ఈ యొక్క విఆర్ఎల్లకు సంబంధించి ఖచ్చితంగా మీ డిమాండ్ ముఖ్యమంత్రి మళ్ళీ అఫీషియల్గా జీవో రిలీజ్ చేసి మీకు వచ్చేంత వరకు విఆర్ఎల్లకు అండగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందనే విషయాన్ని కూడా నేను యావత్తు సంగారెడ్డి నా నియోజకవర్గం విఆర్ఎల్లతో పాటు రాష్ట్రంలో 23,000 విఆర్ఎల్లకు నేను ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా మేము మీకు అండగా ఉంటాము అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇది మేము చాలా క్షేత్రస్థాయిలో గ్రామీణ అంటే క్షేత్రస్థాయిలో వాళ్లకు వాళ్ళ ఇబ్బందులు మేము చూస్తాం కాబట్టి ముఖ్యమంత్రి చూడకపోవచ్చు, ఆయన తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఎంతసేపు నాలుగు గోడల మధ్యలో రాజకీయ ప్రయాణం కొనసాగించిన ఒక నాయకుడు కాబట్టి ఆయనకు ఈ విఆర్ఎల్ల సంగతి తెలియదు. తెలిసినా బహుశా ఆయన మరి ఆయన ఈ పొలిటికల్ యొక్క స్ట్రాటజీ వీళ్ళ మీద ఏముందో, వీళ్ళ మీద ఏ రకమైన ఆలోచనతో ఉన్నాడో, అదే వీళ్ళ డిమాండ్స్ కూడా విఆర్ఎల్ యొక్క డిమాండ్స్ కూడా సర్వీసుల క్రమబద్ధీకరణ, వారసులకు ఉద్యోగాలు మేజర్ డిమాండ్. సీఎం హామీ ఇచ్చే విధంగా పే స్కేళ్లు వర్తింపజేయాలి. 55 ఏళ్ళు పైబడిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అర్హులైన విఆర్ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. అందరికీ సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. విధి నిర్వహణ సమయంలో చనిపోయిన వారి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఇది మరి వాళ్ళ యొక్క డిమాండ్స్. కాబట్టి ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. సోమవారం రోజు ఈ యొక్క విఆర్ఎల్కు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని అసెంబ్లీలో ప్రశ్నించే ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఓకే, కంప్లీట్. ఇగో ఇది కొంత అందరికీ వాట్సాప్ ఇది ఇది మొత్తం ఇది ఇదంతా నా పార్టీలో నాకు ఆహ్వానం రా వస్తే రావాలని అట్లేం లేదు కదా. లేదు, మాకు రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర ఈరోజు సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. ఈ పాదయాత్ర చాలా రాహుల్ గాంధీ గారు ప్రజలను కాపాడాలి. గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉన్నప్పుడు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలము ఏ రకంగా అయితే పరిపాలన అందించిందో అలాంటి పరిపాలన ఇప్పుడు ఈ ప్రధానమంత్రి మోడీ అందిస్తలేడు. ఒక దుర్మార్గమైన పరిపాలన, ఒక ధృతరాష్ట్రుడి యొక్క పరిపాలన లాగా ఈ యొక్క ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. చెబితే కూడా వినే పరిస్థితిలో ప్రధానమంత్రి లేడు. కాబట్టి అందుకే రాహుల్ గాంధీ గారు ప్రజలను చైతన్యపరిచేయడానికి, ప్రజా సమస్యలు నేరుగా ఒకసారి వినడానికి వారు ఈ భారత్ జోడో యాత్ర ఏదైతే కన్యాకుమారి ఈరోజు సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుందో, దీనివల్ల ప్రజలు దాన్ని తప్పకుండా ఈ యొక్క పాదయాత్రను సద్వినియోగం చేసుకొని రాహుల్ గాంధీ గారికి దేశ ప్రజలు అండగా నిలబడితే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం యొక్క అనేక హామీలు తుంగల దొక్కినాయి బీజేపీ ప్రభుత్వం. అందుకే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఒకటి విదేశాల నుంచి బ్లాక్ మనీ తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి అకౌంట్లో వేస్తా అని చెప్పిండు. అది ఇప్పటిదాకా ప్రధానమంత్రి మోడీ ఇప్పటిదాకా అమలు చేయలే. నంబర్ 2, ప్రతి సంవత్సరము భారతదేశంలో 2 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఒక ఉద్యోగం 8 ఏళ్ళు 9 ఏళ్ళు కావస్తుంది, ఇప్పటికి ఒక్క ఉద్యోగం ప్రధానమంత్రి మోడీ ఇవ్వలేదు. అదిగాక అదనంగా భారం ఏమేస్తున్నాడు అంటే ఈ 2 హామీలు తుంగలు దొక్కి పెట్రోల్ ధరలు భారమైపోయినాయి ప్రజలకు, డీజిల్ ధరలు భారమైపోయినాయి ప్రజలకు, గ్యాస్ ధరలు భారమైపోయింది ప్రజలకు. ఈ మూడింటి మీద కూడా ధరలు పెంచి ఈరోజు ఒక వసూలు చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు ఆయన. అదే కాకుండా గతంలో ఆ రోజు నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నంత కాలం కూడా ఏదైతే
మన గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయో, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఏదైనా ఉన్నాయో, అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం. సపోజ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇలాంటి బిహెచ్ఎల్ ఇట్లా అనేక ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి మరి ఆ యొక్క ఆస్తులు అంటే ఈరోజు లక్షల కోట్ల ఆస్తులు. సపోజ్ మా దగ్గర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 100 ఎకరాల భూమి ఉంది, అది లక్షల కోట్ల ఎకరాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ 100 కోట్ల ఎకరాలు, కోట్ల రూపాయల 100 కోట్ల వ్యవస్థ అది. అసలు ఇవన్నీ కూడా ఒక ప్రైవేటీకరణకి ఇచ్చి ఇట్లా లూటి జరుగుతుంది. అది ప్రభుత్వం డబ్బే, అది ఏదో కాంగ్రెస్ సొమ్ము కాదు, ఇంకోటి సొమ్ము కాదు, అది అది పబ్లిక్ డబ్బు, అది పబ్లిక్ ప్రాపర్టీ. ఇలాంటి యొక్క పరిస్థితిని రేపు రాను రాను దేశము ఇటుకాకుండా పోతుందని దాని మీద రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ఈరోజు భారత్ జోడో యాత్ర చేయడం జరుగుతుంది. దీని మీద బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, పనికిమాల మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళకి ప్రజలు ముఖ్యం కాదు, వాళ్ళ ప్రజల ప్రజలు అది మీరు చూడండి, వాళ్ళు ఎప్పుడైనా పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడతారా? మాట్లాడితే రాముడు, లేకపోతే భాగ్యలక్ష్మీదేవి, భాగ్యలక్ష్మి అమ్మ, దేవుళ్ళ గురించే మాట్లాడతారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే దేవుళ్ళకు పేర్ల మీద ట్రాప్ అయ్యే ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ టైం కలిసి వస్తుంది. వాళ్ళకు దేవుళ్ళ పేరు చెప్పగానే అట్రాక్ట్ కావడము, దేవుళ్ళ పేరు మీద రెచ్చగొడితే అట్రాక్ట్ కావడము, దానికి అలాంటి భక్తులు జనాలు ఉన్నారు కాబట్టి బీజేపీ బతుకుతున్నది అంతే. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర వల్ల ఈ దేశ ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలని వారు పాదయాత్ర మొదలుపెట్టారు. వారు మొదలుపెట్టిన పాదయాత్రకు సంఘీభావంగా భారతదేశం అంతా కూడా పాదయాత్రలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మాకు గైడ్లైన్స్, పార్టీ పరంగా ఏఐసీసీ నుంచి మాకు గైడ్లైన్స్ ఉంది. రేపు 8వ తారీఖు సంగారెడ్డి అంటే ప్రతి నియోజకవర్గంలో బ్లాక్ ప్రతి బ్లాక్ పరిధిలో అంటే ప్రతి నియోజకవర్గం 2 బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్ ప్రెసిడెంట్లు ఉంటారు, ఆ బ్లాక్ పరిధిలో 10 10 20 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని పార్టీ ఆదేశించింది. కాబట్టి నేను ఇక్కడ సంగారెడ్డిలో ఆ 2 బ్లాక్లలో దాదాపు 20 కిలోమీటర్లు పాదయాత్ర రేపు 8వ తారీఖు ఉదయం 10:30 నుంచి నేను పాదయాత్ర పెట్టుకొని రాహుల్ గాంధీ పాదయాత్ర సంఘీభావంగా సంగారెడ్డిలో పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఏదైనా బీజేపీ ఏమైనా ఉంటే అడగని చెప్తాను. ఇప్పుడు 2 విషయాలు ప్రధానంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకటేమో విఆర్ఏల్ అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఒకటి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఇంపార్టెంట్ ఫస్ట్. సెకండ్, రాహుల్ గాంధీ గారు కూడా ఏమంటారంటే ఫస్ట్ అదే పెట్టుకోమంటాడు విఆర్ఏల్ అది, ఆయనని అడిగిన కూడా. కాబట్టి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈడున్నప్పుడు ఈ పాట, ఆడున్నప్పుడు ఆ పాట, కాంగ్రెస్లో ఉన్నంతకాలం కాంగ్రెస్ పాట పాడిండు, ఈడున్నంతసేపు బీజేపీని తిట్టిండు, ఆడబోయిండు కాంగ్రెస్ని తిడుతున్నాడు, అంతే తేడా ఏం లేదు ఆయనకి. ఆయన పోవడం తప్పు అని నేను అన్నా పొంగులేటి సుధాకర్ రెడ్డి, అది ఎవడో నాసుంటాడు. నేనైతే ఇప్పుడు నేను ఇంకా ఇక్కడ బతికి నేనేమి ఇళ్ళ పుట్టి పెరగలేదు నేనైతే కాంగ్రెస్లో, ఇంకా ఎవడు నాసుంటాడు ఒక మాట బయటకు పోయినాడు ఒక అర్థం ఉంది. వాళ్ళు ఈయనే పుట్టిర్రు, ఈయనే పెరిగిర్రు, ఈయనే చదువుకున్నారు, కాలేజ్ ఈయనే చేసిర్రు, ఉద్యోగాలు ఈయనే చేసిర్రు, రిటైర్మెంట్ టైంకి అవతల పోయారు. ఇట్లా మాట్లాడొద్దు, వాళ్ళకు పరిజ్ఞానం లేదు. నువ్వు అక్కడ పోయినావు, నువ్వు బతకడానికి నువ్వు చెప్పుకో. కానీ ఏమన్నాడు ఆయన, కాంగ్రెస్ జోడో అని చెప్పేంత వయసు వీళ్ళది కాదు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి బయటికి పోయి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ జోడో అని,
వాళ్ళ మాటలకు విలువ లేదు. వాళ్ళ మాటల వాళ్ళ 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 యొక్క ప్రకటనల గురించి ఆలోచన చేయొద్దు, ఇంక్లూడింగ్ గులాం నబీ ఆజాద్ గురించి కూడా.